నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఆదివారం అమావాస్య వస్తోంది, కరెక్టే? సూర్యోదయానికి అమావాస్య ఉంది, కాకపోతే శనివారం సాయంత్రమే మొదలు కాబోతోంది అమావాస్య. కాబట్టి మరి ప్రదో శని అమావాస్య. తప్పకుండా మరి దాని గురించి కూడా చెప్పండి. శనివారం ప్రదోష సమయంలో నుంచి ఇంచుమించుగా 4 గంటలకి మొదలవుతోంది, కాబట్టి ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ శని అమావాస్యని? రైట్. ఇది కూడా మనకి ఏంటంటే, శని అమావాస్యని, శనికి అత్యంత ప్రీతికరమైన వాటిలో అమావాస్య ఒకటి. సరే, ఆ తర్వాత రెండోది ఏంటంటే, అదృష్టవశాత్తు ఈ నెలలో మనకి 3 శని విశిష్టతలు వచ్చాయి. సో 3వ తారీఖు, అది ఇప్పుడు 3వ తారీఖు. సో 3వ తారీఖు అనేది శనివారం, శని అమావాస్య ప్రదోష కాలానికి ఉంది, ఇదొకటి. తర్వాత 2 శని త్రయోదశ ఈ నెలలో, ఈ నెలలో 17వ తారీఖు ఒకటి ఉంది, 31వ తారీఖు ఉంది. బ్యూటిఫుల్. 17వ తారీఖు 8 రైట్, 31 4, 4 అక్కలు, అది కూడా కేతువు వల్ల. అందుకని మనకి చక్కగా ఇన్ని వచ్చాయి మనకి ఏకాలాలు. సో అంటే పొరపాటు, ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉందో, ఇది ప్రదోష కాలంలో ఒకవేళ చేయలేకపోయినా ఇంకా 2 అవకాశాలు ఉన్నాయి, అప్పుడు కూడా చేసుకోవచ్చు. అప్పుడు కూడా అందుకని చెప్తున్నారా? ఒకవేళ చేసుకుంటే 3 సార్లు చేసుకుందాం, అప్పుడు ఇంకా ముచ్చటగా ఉంటుంది. ఆ రకంగా చెప్పాలి అంటే కనుక ఇక్కడ మనకి తెలిసిందే. సో ఇక్కడ శని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? మామూలుగా ఫండమెంటల్ రూల్ ఏంటి అంటే కనుక, ఎప్పుడైనా సరే శని ఇబ్బంది పెడుతున్నాడు అంటే తరచూ ఏ పనులైనా సరే విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. స్లో డౌన్ అయిపోతుంది అసలు లైఫ్. ఎప్పుడు వాయిదాలు పడుతుంటాయి, ఎంత మంచి జరగాలన్నా కూడా వాయిదాలు పడుతుంటాయి. సో నా దగ్గర రెడీ క్యాష్ ఉంది, 30 లక్షలు పట్టుకుని ఒక ఇల్లు కొందానికి వెళ్ళాను. ఆ ఇల్లు కొందానికి ఇంకేంటి వచ్చేస్తాను అంటే, ఇల్లు చూపించే స్థలం చూపించే బాగుండు ఎవడైతే ఉంటాడు. లిక్ అవుతుంది మూమెంట్ లో ఫోన్ చేసి, సార్ ఇప్పుడు మా ఆవిడ హాస్పిటల్లో జాచాల్సి వచ్చింది, ఇప్పుడు రాను, ఇప్పుడు రాలండి అంటే ఏదో వాయిదా పడుతుంది. లేకపోతే వీళ్ళకి నచ్చకపోవడం కూడా అవుతూ ఉంటాయి. అసలు ఏదైనా నేను అనేది కారణం లేకుండానే మనం అయిపోతుంది అనుకునే ఒక ఆనందకరమైన పరిస్థితిలో ఎంతో అయిపోతుంది, వాయిదా పడుతుంది. అయితే ఇక్కడ వాయిదాలు పడి పని అవ్వటం అనేది ఓకే, శని మనకి ఫేవరబుల్గా ఉంటే ఆ రకంగా జరుగుతుంది. శని మనకి అన్ఫేవరబుల్గా ఉంటే కనుక అది పూర్తిగా వ్యతిరేకమే అవుతుంది. ఆ వాయిదా వాయిదా వాయిదానే ఇంకా. అమ్మో, అలా ఉంటుందా? కొంతమంది అంటారు ఏమంటే, శని అన్నారు నాకు అష్టమ శనిలోనో అర్ధాష్టమ శనిలోనో పనులు అయ్యాయి, యాక్చువల్గా అంటే ఏంటి దాని అర్థం? అది ఇక నేనంటే, శని ఇప్పుడు మనకి ఫేవరబుల్గా ఉండటం అనేది జరిగితే ఖచ్చితంగా మంచి ఆ టైంలోనే అవుతాయి, ఆ టైంలో కూడా అలా అర్థం చేసుకోవాలి. రైట్. కానీ శని యొక్క ధర్మం నేనేమంటున్నానంటే, మంచైనా చెడైనా వాయిదా తత్వం అనేది ఉంటుంది అంటున్నా. ఓ, చెడైనా మంచైనా కూడా ఉంటుంది స్లో. సో అది ఇప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో చేసేద్దామని ఉపక్రమం ఇస్తాం, అది కానీ ఇంకో నెలకు వాయిదా పడుతుంది. సో కానీ ఖచ్చితంగా మనకి శని ఫేవరబుల్ అయితే అది అవుతుంది. రైట్. లేదా అనేక టెన్షన్లు పెట్టి చివరి నుంచోళ్ళైనా మన అక్కడ కూర్చోపెడతారు ముహూర్తం టైంకి. ఓకే ఓకే. సో ఆ రకంగా జరగటం అనేది ఉంటుంది. సరే, ఇంకా మీరు చెప్పిన విధానంలో కూడా అంటే, ఇక్కడ ఏలనార్చని ఇలాంటివి కొన్ని వేరు. ఏలనార్చని, అష్టమశని, అర్ధాష్టమశని అనేది ఏంటంటే, వీటిలో మనకి అన్నీ ఉంటాయి. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో శుభకార్యాలు ఉంటాయి, అశుభకార్యాలు ఉంటాయి. అంటే మనకి పెద్ద తరాల వాళ్ళని ఎవరినైనా మనం పోగొట్టుకోవచ్చు, ఒకప్పుడు మన అమ్మగారు నాన్నగారిని పోగొట్టుకోవచ్చు. అదే టైంలో ఒకవేళ మనకి ఇంట్లో పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళి కూడా చేస్తాం, పెళ్ళి అయిపోతాను. అవును. సో రెండు ఉంటాయి. సో నా వరకు నాకు మొదట ఏమంటాం, మా అమ్మగారిని పోగొట్టుకున్నాను ఏలనట్యంలో, తర్వాత మా పెద్దమ్మాయికి పెళ్లి చేశాను. ఓ, మంచి ఉంది. సో అలా ఉంటాయి. ఏమిటి ఆ 7.5 ఇయర్స్ లో ఇదంతా జరిగిందా? 7.5 ఇయర్స్ అంటే ఎక్కువే. ఎక్కువే, 7.5 డేస్ లాగా మాట్లాడుతున్నా. అందుకని జరుగుతాయి, అన్ని జరుగుతాయి. సో అందుకని ఫస్ట్ నాకు శని వచ్చినప్పుడు నా పెళ్ళి అయింది మా నాన్నగారు పోయారు. ఓకే.
సో అది మళ్ళీ ఇంచుమించు మనకి 21 ఏళ్ళకి వస్తుంది కదా. ఆ 21 ఏళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ మా అమ్మాయి పోవటం, మా అమ్మాయికి వెళ్ళటం, మా అమ్మగారు పోవటం, అలా జరిగింది. రెండు గుర్తెట్టుకున్న లాగానే ఈ సీన్లో ఏం నచ్చలేదు. సో అందుకని అదేం పెద్ద మనం బాధపడక్కల. కానీ నేననేది ఏంటంటే ఏదైనా కానీ శనితోనే మనకి ఎక్కువ, మనం ఏదైనా సరే గోచారంలో మనకున్న ఏదైనా సరే శని వల్ల ఇబ్బందులు ఉండాలి, కుజుడు వల్ల ఇబ్బందులు ఉండాలి, రాహుకేతు వల్ల ఇబ్బందులు ఉండాలి. మిగతా గ్రహాలు ఏంటంటే మరీ ఐడెంటిఫై చేసే అంత చెడు ఉండకపోవచ్చు, తప్పించుకోవచ్చు తప్పించుకోవచ్చు, లేదా చిన్న చిన్న ఉంటాయి ఆ నోషాన బాధ పెట్టేసి అయిపోతుంది అక్కడ. వీళ్ళు అలా కాదు కదా, ఉన్నటువంటి ఎలా ఉపద్రవాన్ని కలిగిస్తారు అనేది చెప్పలేము. సో అందుకని వీళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం కొంతవరకు మెలకువగానే ఉండాలి. సో అలా ఈరోజు మనం శని యొక్క అమావాస్య ఏదైతే ఉందో, శనికి అత్యంత ఇష్టమైనది ఏదైతే ఉందో దాన్ని మనం ఏ రకంగా దీన్ని ఉపయోగించుకోవాలి అనేది రెమెడీ. సో ముఖ్యంగా ఇప్పుడు మీకు తెలుసు కర్కాటక రాశి వారికి అనేది అష్టమ శని అనేది, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అని, మకర కుంభ మీనాలకి ఏలనర శని. సో అందుకని ఈ రాశులు వాళ్ళు కూడా కంపల్సరీ అసలు చెయ్యాలి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా, ముఖ్యంగా మనకి ఏంటంటే శనిపాలిత రాశులు ఉన్నాయి కదా, వృషభ రాశి అనేది శనిపాలిత రాశి, తర్వాత కన్యారాశి అనేది వృషపాలిత రాశి, మిథున రాశి అనేది కూడా శనిపాలిత రాశి, తర్వాత మకర కుంభాలు కూడా శనిపాలిత రాశులు, మళ్ళీ తులారాశి కూడా శనిపాలిత, అంటే ఆరేమో శని పాలించే రాశులు, ఆరేమో గురుడు పాలించే రాశులు. కనుక ఈ శని పాలించే రాశుల్లో పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈరోజు చేసుకుంటే కనుక మరింత ప్రయోజనం అనేది ఉంటుంది, వాళ్ళకి వారి యొక్క స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఏం చేయాలి అంటే కనుక ఇదే శనివారం నాడు సాయంకాలం అంటే ప్రదోషాన్ని దాటిన తర్వాత దేవుడి దగ్గర కూర్చోక్కర్లేదు, మనకి ఏదైనా సరే పడమరలో కూర్చుని పడమర ముఖంగా కూర్చో, పడమరలోనే కూర్చో, పడమరలో కూర్చొని తూర్పుని చూస్తుంది, ఓకే, ఈ పడమరలో కూర్చుని ఎదురుకుండా మనకి ఏదైనా సరే బొగ్గు అందుబాటులో ఉంటే కనుక ఆ బొగ్గు అందుబాటులో ఉన్న వాళ్ళు నలు చదరముగా వేయాలి, అంటే ఒక స్క్వేర్ వేయాలా, స్క్వేర్ వేయాలి, ఆ స్క్వేర్ మధ్యలో త్రిశూలం వేయాలి, త్రిశూలం, ఓకే. సో ఆ త్రిశూలం వేస్తే 4 కోణాలు ఉన్నాయి కదా, ఈ 4 కోణాల దగ్గర కూడా 2 ఎందులు చెప్పండి, 4 రెండు 8 ఎందులు వేయాలి, 8 2 ఎందులు ఒక చోట, 2 ఎందులు ఒక చోట, 2 ఎందులు 8 నంబర్ వేయాలి, 8888888 4 కోణాలు కదా, 4 రెండు 8 మధ్యలో త్రిశూలం వస్తుంది, అది బొగ్గుతో వేయాలి. ఇన్ కేస్ బొగ్గు అందరికీ అందుబాటులో లేకపోతే ఒక వైట్ మనం ఏమంటాం కార్డ్బోర్డ్ అంటే చిన్న అట్ట మీద లేదా తలకాయత మీద నల్ల ఇంకుతో వేయాలి, నల్ల ఇంకుతో వేసి అది పైన ఇక్కడ మనం ఇక్కడ పెట్టాం అనుకోండి సపోజ్ అక్కడ మనం పైన ఇది ఉంటుంది కింద దీపం పెట్టాలి. ఈ దీపం ఎలా పెట్టాలి అంటే కనుక నల్ల నువ్వులు కొన్ని తీసుకోవాలి. ఈ నల్ల నువ్వులు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే నల్ల నువ్వులతో ఎవరైనా సరే ఏదైనా రెమెడీ చేయవలసి వస్తే దాన్ని ముందుగా మన ఇంట్లో పెట్టుకోకూడదు, తెచ్చుకోకూడదు, ఓకే. మనకి ఏదైనా సరే బయట ఏదైనా సరే పెట్టుకునే కిటికీ కానీ అలాంటిది ఏదైనా ఉంటే బయట పెట్టుకోవాలి, లేదా లోపల బాల్కనీ ఉంటే అంటే మన ఇంటి లోపల మటుకు సరౌండ్స్లో పెట్టుకోవచ్చు, ఓకే, పెట్టుకుంటే అటు బాల్కనీలో పెట్టాలి అంటే ముందు రోజు తెచ్చుకుంటే. కాబట్టి ఇది మనం అదే రోజు కూడా తెచ్చుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది సాయంకాలం చేస్తాం కాబట్టి శనివారం పర్వాలి, మనకు తెలియదు మనకి శనివారం నాటి నువ్వులతో సంబంధించింది కాబట్టి అదే రోజు కొనుక్కున్నా కూడా పర్వాలేదు. విడిగా మామూలుగా ఏంటంటే మనం శనికి సంబంధించిన క్రియలు ఏమి చేయకపోతే మాత్రం నూనె కానీ నువ్వులు కానీ చెప్పులు కానీ ఇలాంటివి శనివారం నాడు కొనకూడదు, కానీ ఇక్కడ మనం శని కోసం వినియోగించేది కాబట్టి కొనచ్చు, ఓకే, ఓకే. నువ్వులు తీసుకున్నా, కొద్దిగా నువ్వులు తీసుకుని ఆ నువ్వుల మీద ఈ దీపం కుంది పెట్టాలి, ఓ కింద వేయాలా, ఉట్టి నేల మీద వేసేయచ్చా, నేల మీద నువ్వులు వేసి కుంది పెట్టాలి. ఈ కుంది పెట్టాక దాంట్లో నల్ల వస్త్రంతో మనం ఒత్తి వెలిగించాలి, అది రెండు ఒత్తులు రైట్ వెలిగించి తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఓం శం ఓం శం ఓం శం అంతే చాలు. ఈ మంత్రాన్ని 108 సార్లు చేసి అప్పుడు చిన్న బెల్లం ముక్క నివేదన చేయాలి. తర్వాత దీపం పూర్తిగా కొండెక్కాక ఈ నువ్వులు ఇంకా దీపం కొంది ఎలాగో మనం పక్కన పెట్టేస్తాం కదా, ఈ నువ్వులు మాత్రం ఖచ్చితంగా ఏదైనా సరే చిన్న నల్ల వస్త్రంలోనే కట్టేసి ఎవరు తిరగని చోట పడేయటం, లేదు వాళ్ళకి అందుబాటులో ఏదైనా బావులు నూతులు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిలో వేసేయటం, చెరువుల్లో కూడా వేసేయచ్చు, చిన్న చిన్న కాలువలు లాంటివి ఉంటే కాలువల్లో కూడా వేసేయచ్చు. అది చేసే ముందు ఈ నువ్వులది వాళ్ళ చుట్టూ 3 సార్లు దిగదూర్చి
బయటపారేయాలి. ఎవరికి వాళ్ళే చేసేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళే చేసేసుకోవచ్చు. దానివల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలే కాకుండా మనకి ఆకస్మికంగా వచ్చే మృత్యు దోషాలు, అకాల మృత్యు దోషాలు అంటారు, అయిపోతాయి. ఇది ఆదివారం నాడు చేయాలి, ఈ దిష్టి తీసేది అంతా. ఇదంతా కూడా శనివారం నాడు, ఆ రోజు మనం దీపం కొండెక్కాక దీపం కొండెక్కకుండా మాత్రం చేయకూడదు. దీపం కొండెక్కక అదే రోజు చేసేట్లు, అదే రోజు చేసేసి అదే రోజు రాత్రి పారేయట్లు. అది సో ఒకవేళ ప్రదోష కాలంలో కుదరని వాళ్ళు అర్ధరాత్రి ఏదైనప్పటికీ కూడా ఇదంతా రాత్రి అంతా కూడా అమావాస్య ఉంటుంది కాబట్టి అప్పుడు చేసుకుని తెల్లారు పారేయచ్చు. ఓకే, అర్ధరాత్రి చేసేవాళ్ళు అంటే అమావాస్య ఎందుకంటే బయటకు వెళ్ళడం అనే ఫీలింగ్ ఒకవేళ ఉంటే ఆదివారం పడే రైట్ పొద్దున ఉదయం నాడు పారేయచ్చు. రైట్, సో ఇదే ప్రక్రియ ఒకవేళ ఈ శని అమావాస్య ఒకవేళ మిస్ అయితే శని త్రయోదశి నాడు చేసుకోవచ్చు. అది ఈ త్రయోదశే కాదు, ఏ శని త్రయోదశి నాడైనా, ఏ అమావాస్య నాడైనా అది శనివారం వస్తే చేసుకోవచ్చు తప్పకుండా. రైట్, బ్యూటిఫుల్ అండి. ఇలా చేసుకుంటే శని దోషాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. ముఖ్యంగా ఈ శని దోషాలతో పాటు మనకి తెలిసి తెలియకుండా అకాల మృత్యు దోషాలు అవి మనకి చెప్పి తెలియకపోతే, సో అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ త్రిశూలం అనేది ఎందుకు ఇచ్చాము అంటే కనుక శివుడికి ఆసక్తి ఉంటుంది కాబట్టి, సో అందుకని ఇక్కడ మనం ఈ రెండు కాంబినేషన్ ఇవ్వటం అనేది. ఓం సెమ్ అనేది ఎన్నిసార్లు చదవమంటారు? అది 108 నేను చెప్తాను జనరల్. చక్కగా అలా చేసుకుని డెఫినెట్ గా ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక ప్రక్రియను కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇది చేసుకుని ఈ మూడు పెట్టకూడదు మనము, అంతే కదండి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు అండి. నమస్తే.